ఈ బటర్ చిన్నదే యాడ్ చేసాం కానీ ఇది ఇచ్చే ఫ్లేవర్ చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది మన కబాబ్ని. చూసారా ఆల్రెడీ ఒక 70% 80% కుక్ అయిపోయింది అనమాట. సో ఒకసారి బిర్యానీ అయిపోయింది కదండి, ఒకసారి అది అలా అబ్బా అండి అందరూ ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సమ్యాన కథలు. సో ఈరోజు ఒక స్పెషల్ బ్లాగ్ అండి. విషయం ఏంటంటే మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, అది వీక్ డే వస్తున్నారనమాట. రేపు ఫ్రైడే మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు. సో వాళ్ళకి మేము ఏం ఐటమ్స్ ప్రిపేర్ చేస్తాం, సంధి మెయిన్గా ప్రిపేర్ చేస్తుంది. సో తనకి నేను హెల్ప్ చేస్తానమాట ఇవాళ. సో ఐటమ్స్ ఏంటి, మేము ఎలా ప్రిపేర్ చేస్తాం ఇవన్నీ కూడా. సో సమ్యాన్ కూడా వస్తాడు. సో అవన్నీ కూడా ఈ రోజు మీతో షేర్ చేసుకుంటాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఎవరైనా చుట్టాలు వస్తుంటే మనం ఈజీగా క్విక్గా అలసిపోకుండా మంచి మీల్ ప్రిపరేషన్స్ ఎలా చేసుకోవచ్చు, అవి ఐటమ్స్ చూడడానికి చాలా బాగుండాలి, అలాగే మనం క్విక్గా అయిపోవాలి. ఎందుకంటే మనం చుట్టాలు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చేటప్పటికి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి టైం ఉంచుకోవాలన్నమాట. సో ఉన్నంతసేపు మనం కుకింగ్లో గడిపేస్తే మనకి ఫ్రెండ్స్ వచ్చిన ఫీలింగ్ ఉండదు. సో అలాంటి ఐటమ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా కుక్ చేసుకోవాలని నేను చూపించిపోతానండి. సో అందులో ఐటమ్ ఫస్ట్ ఐటమ్ ఏంటంటే హరియాలి కబాబ్ అనమాట. అది కొరియాండర్ మీట్తో తయారు చేస్తాం, అలాగే ఇంకోటి నార్మల్ తందూరి చికెన్ లైక్. ఆఫ్టర్ దట్ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ. ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ మీరు ఎప్పుడు నేను చూపించలేదు, ఇది చాలా కొత్తగా ఉంటుంది, ఇది మా రాజమండ్రి స్పెషల్ అని చెప్తానమాట. సో అది కూడా చూపించిపోతున్నాను. అలాగే ఒక డిజర్ట్ నేను బయట కొనుక్కొని వచ్చింది అనమాట, స్టార్టర్ మెయిన్ కోర్స్ డిజర్ట్. ఇదంతా కూడా ముందు రోజు ఒక గంట ప్లాన్ చేసుకుని, చుట్టాలు 6 వస్తారంటే 5 to 6 టైం స్పాన్లో మీకు ఎవ్రీథింగ్ డన్ అయిపోతాయి అనమాట, రెడీ అయిపోతాయి అనమాట. సో అంత ఈజీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి మీకు చెప్తున్నాను. హాయ్ హలో. సో ఈ 1 kg చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను, దీన్ని 2 సపరేట్ పోర్షన్స్ చేస్తాను. హాఫ్ ఏమో హరియాలి కబాబ్ చేయడానికి, హాఫ్ ఏమో నార్మల్ తందూరి చేయడానికి నేను చేస్తున్నాను అనమాట. నేను హరియాలి చికెన్కి నేను ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. అదేంటంటే కొరియాండర్ మింట్ గ్రీన్ చిల్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ దెన్ కొంచెం గరం మసాలా. గరం మసాలా ఎప్పుడైనా వేసుకోవచ్చు, లేకపోతే లాస్ట్లో అంతా అయిపోయాక స్ప్రింకిల్ కూడా చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ దానికి మసాలా ప్రిపేర్ చేసేసుకుంటాను. ఈలోగా మా హస్బెండ్ ఏమో చికెన్ కడిగి ఇచ్చేస్తారు. సో వన్స్ మసాలా అయిపోయాక మనం మ్యారినేట్ చేసుకోవచ్చు. మ్యారినేషన్ ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఒక గుప్పుడు మింట్ అండి, అలాగే కొంచెం కొరియాండర్, కారంకి సరిపడా గ్రీన్ చిల్లీస్, అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం నలిగేగా కూడా వేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు వేసేద్దాం, ఏం పర్వాలేదు. కొరియాండర్ మింట్ ఫ్లేవరే డామినేట్ చేయాలండి. సో అందుకు గరం మసాలాలు ఎక్కువ వేసి మీరు హైలైట్ చేసేస్తే దీని ఫ్లేవర్ పోతుంది. సో ఏదో వేసేయమన్న పేరుకి కొంచెం అనమాట, అంతే, ఎక్కువ వేయద్దు. ఇది పేస్ట్ రుబ్బుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, వాటర్ యాడ్ చేసుకోకండి. ఇది కబాబ్ కదా, ఐ మీన్ తందూరి కదా. సో వాటర్ ఉంటే మీకు కంప్లీట్గా డిష్ పాడైపోతుంది, ఇది చాలా కీ పాయింట్ అనమాట. సో నేను మ్యారినేషన్ స్టార్ట్ చేస్తున్నానండి. నేను ఏదైతే మిక్సీ పట్టానో అది వేసేసుకుందాం ఇందులో. యూజువల్గా మన ఇంట్లో తోడు పెట్టుకునే పెరుగు కానీ అలాంటి పెరుగు అయితే మటుకు మీరు ఒక మస్లిన్ క్లాత్లో వేసి వాటర్ స్క్వీజ్ చేసి వేసుకోవాలి. బట్ యూజువల్గా నా పెరుగు గట్టిగానే ఉంటుంది. సో నేను ఎప్పుడు తందూరికి ఇలా డైరెక్ట్గానే వాడేస్తాను. ఒక 2 big spoons. ఇందులో కారం యాడ్ చేసుకోకూడదు, మనం ఏమైతే చిల్లీస్ వేసామో అదే స్పైస్ లెవెల్ అనమాట. సో ఆ చిల్లీసే మీరు ఎక్కువ తక్కువ చేసుకోవాలి, కానీ కారపు పొడి వేసుకోకూడదు. సరిపోతుంది. సాల్ట్ వేసాను, అలాగే ఇందులో నేను మ్యారినేషన్లోనే బటర్, ఆఫ్టర్ దట్ ఆయిల్ కూడా వేసేస్తానండి ఇప్పుడే మ్యారినేషన్లోనే. సో ఇది డైరెక్ట్గా తీసి పెట్టేయడమే అనమాట, రేపు మళ్ళీ కలపడం, ఆయిల్ కలపడం, పైన వేయడం, బ్రష్ చేయడం ఇలాంటివి ఏం చేయను. ఈ పద్ధతి కొంచెం ఈజీ అనిపిస్తుంది నాకు. సరిపోతుంది. సో శుభ్రంగా బటర్ మీరు వేసుకుంటారన్నప్పుడు రూమ్ టెంపరేచర్లో పెట్టేసుకొని వేసుకుంటే చక్కగా ఇందులో కలిసిపోతుంది అనమాట. ఈ బటర్ ఫ్లేవర్ కూడా ఇందులో చాలా బాగుంటుందండి. బటర్, ఆయిల్, ఈ సాల్ట్ అన్నీ కలిసేలా శుభ్రంగా కలుపుకోండి. బటర్ చిన్న చిన్న ముక్కలు ఉంటుంది కదా, దాన్ని కూడా కలుపుకోవడానికి ట్రై చేయండి అనమాట. ఏంటంటే మంచిగా మీకు ఇప్పుడే తెలుస్తుంది ఫ్లేవర్ కూడా. మంచిగా కారపొడి తగ్గింది అని అనుకుంటే కారపొడి, కొంచెం గరం మసాలా పౌడర్, తందూరి చికెన్ అయిపోయిన తర్వాత పైన స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగా మంచి ఫ్లేవర్ ఉంటుంది. అది కూడా చేసుకోవచ్చు, ఆ పని కూడా చేయొచ్చు. సో ఇద్దరు ఇలా చెరవ పని చేసుకుంటామండి, తను అలా ప్రిపేర్ చేస్తుంటే నేను ఇక్కడ చికెన్ కడిగేస్తూ ఉంటాను అనమాట.
సో ఫాస్ట్గా అయిపోతుంది పని అంతా కూడా. సో ఈరోజు ఓన్లీ మ్యారినేషన్ వరకు చేస్తున్నాం మేము. సాల్ట్ అండ్ పసుపు అండ్ నిమ్మకాయ ఈ మూడింటితో కడిగితే స్మెల్ ఎక్కువ ఉండదండి అసలు చికెన్. సో అందుకే కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేస్తున్నాను అనమాట. ఇందులో నిమ్మకాయ కూడా కొంచెం పిండుతున్నాను అనమాట. నేనేం ఎక్స్పర్ట్ని కాదండి ఈ క్లీనింగ్లో. సో యా జస్ట్ నాకు వచ్చినట్టు చేసేస్తాను అనమాట. సో ఇది షెహనాస్ చికెన్ అండి. ఇది ఇది టెస్కో ఆస్టా అన్నింటిలో దొరుకుతాయి అనమాట. మాకు చాలా బాగా నచ్చింది. జనరల్గా ఆస్టాలో ఉన్న చికెను టెస్కోలో ఉన్న చికెను అంటే వాళ్ళ బ్రాండ్ చికెన్ అంత బాగోదు, టేస్ట్ ఉండదు. ఇదర్ అఫ్గనీ షాప్స్ ఉంటాయి కదా ఆ షాప్స్లోనే తీసుకోవచ్చు, అంటే బుచర్ షాప్స్ ఉంటాయి కదా లండన్లో అందులోనే తీసుకోవచ్చు. లేకపోతే ఆస్టా టెస్కో మీకు యాక్సెసిబుల్ ఉందంటే ఈ షెహనాస్ తీసుకోండి, చాలా బాగుంది, మాకు చాలా బాగా నచ్చింది అనమాట. జ్యూసీగా ఉంటుంది పీస్. సో మీలో ఎవరైనా షెహనాస్ పడితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఆర్ ఇంకా మంచి బ్రాండ్ ఉన్నాడో మీకు తెలిస్తే మాకు చెప్పండి, మేము కూడా అది స్టార్ట్ చేస్తాం యూజ్ చేయడం. సో ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసినప్పుడు మీకు ఉప్పు ఘాటు అన్నీ తెలుస్తాయి. ఒకవేళ ఉప్పు సరిపోలేదంటే ఉప్పు వేసుకోండి, అలాగే కారం సరిపోలేదు అంటే మీరు ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాల్సిన టైం, తర్వాత మీరు ఏమీ చేయలేరు. అలాగే ఈ బట్టర్ ఇవన్నీ వేసాం కాబట్టి మంచిగా కుక్ అయ్యి మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది మీరు రెస్టారెంట్లో హరియాలి కబాబ్ ఎలా తింటారో అలాగే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఒకసారి నా రెసిపీ ఎలా ఉందో మీరు నాకు కమెంట్ చేయండి. సో ఒకటి ఒకటి తీసుకొని మంచిగా మీరు పట్టించాలండి. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ చేసి పెట్టుకోండి. ఇలా నేను చేసి పెట్టుకున్నాను, రేపు ఈవినింగ్ తీసి చేస్తాను కదా, చాలా బాగుంటుంది రిజల్ట్. లేదు టైం అంటే అట్లీస్ట్ 6 అవర్స్ అయినా చేయండి, రాకపోతే మీకు రిజల్ట్ అంత బాగా రాదనమాట, లోపలికి వెళ్ళదు మీరు ఎంత చేసినా. సో మీకు అది ఆ ఫ్లేవర్ అంతా లోపలికి ఉండదన్నమాట. కొంచెం మ్యారినేషన్ బాగా చేసుకుని మంచిగా సోక్ అయితే ఇందులో ఒక ఓవర్ నైట్ సోక్ అయితే బెస్ట్ రిజల్ట్ అని నేను చెప్తాను. లేదంటే 6 అవర్స్ ఈజ్ ఫైన్ యాజ్ వెల్. సో బార్బీకి కూడా ప్లాన్ చేయాలండి. మేము మా గార్డెన్ క్లీన్ చేయించే ప్రాసెస్లో ఉన్నాం, ఇంకా కొంచెం క్లీన్ చేయాలన్నమాట. సో బార్బీకి కూడా ఒకరోజు ప్లాన్ చేసుకుందాం. సో నేను తందూరీలో కూడా చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి, అవి చేస్తే ఏంటంటే మీరు డ్రై అయిపోదు చికెన్, ముందుగా ప్రీహీట్ అలా ఏం చేయక్కర్లేదు. రేపు చూపిస్తాను మీకు ఈ ఉన్న లెఫ్ట్ ఓవర్ మసాలా కూడా దానికి అద్దించుకొని రెండు పక్కలు పెట్టుకుంటూ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అది కూడా మంచిగా ఎన్హాన్స్ చేస్తుంది మీకు, డ్రై అయిపోయినట్టు రాకుండా, తెల్లతెల్లగా కనిపించకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. ఈ బటర్ చిన్నదే యాడ్ చేసాం కానీ ఇది ఇచ్చే ఫ్లేవర్ చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది మన కబాబ్ని. ఓవర్ స్పైస్ కాకుండా, ఓవర్ ఫ్లేవర్ లేకుండా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. అది కుక్ అయినప్పుడు కూడా నీట్గా బటర్తో కుక్ అయినప్పుడు మంచి వాసన వస్తుంది మీకు, మంచి ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. సో మీరు ఏ బౌల్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చక్కగా హ్యాపీగా ఓవర్ నైట్ ఉందంటే ఇలా పడుకునే ముందు కూడా చేసేసుకోవచ్చు, అది ఈజీగా చేసుకుని మీరు ప్లాన్డ్గా. అలాగే మింట్ కూడా చాలా మంచిదండి, ఎస్పెషల్లీ లేడీస్కి అనమాట బ్లడ్ చాలా బాగా పడుతుంది. సో మింట్ తినని వాళ్ళకి ఇలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇందులో కొంచెం ఇంకా మసాలా మిగులుతుంది, అది మనకి అవసరం అవుతుంది అన్నమాట. ఏంటంటే మనం ఒకసారి ఒకవైపు మసాలా పెట్టుకొని కుక్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ వైపుకి పెట్టినప్పుడు మీకు తెల్ల తెల్లగా కనిపిస్తుంది అనమాట, అలాంటప్పుడు మీరు దాన్ని కోట్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇలా మ్యారినేషన్ అన్నది నార్మల్ వాటికి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏ మసాలాలు లేకుండా మ్యారినేట్ సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ డే ఉంచి మీరు కుక్ చేసుకున్నా సరే నార్మల్ చికెన్కి ఆ చికెన్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇలా ఏంటంటే ఈ సాల్ట్ వాటర్లో ఉన్న మాయిశ్చర్ అది చికెన్ అబ్జార్బ్ చేసుకొని మాయిశ్చర్ అలా రిటైన్ చేస్తుంది అనమాట. మనం కుక్ చేసుకున్న చికెన్ ఫ్రై చేసుకున్న ఎగురు చేసుకున్న ఏం చేసుకున్నా అంటే లోపల జ్యూసీగా ఉంటుంది అనమాట. ఈ సాల్ట్ వాటర్ సోక్ చేసుకుని ఉంటుంది కదా, సో ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నార్మల్ చికెన్ కూడా అలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను తందూరి చికెన్కి నార్మల్ తందూరి చికెన్ కూడా చేస్తున్నాను కదండి, ఆ తందూరి చికెన్ కన్నా ఈ హరియాలి చికెన్ కన్నా సరే ఒక డిప్పింగ్ సాస్ ఉంటే చాలా బాగుంటుంది విత్ ఆనియన్ నంచుకొని తింటే. మాకు ఆ కాంబినేషన్ ఇష్టం అనమాట, హోటల్కి వెళ్ళినప్పుడు ఇస్తాడు కదా అలా. సో ఆ చట్నీ చాలా ఈజీ, చాలామంది తెలిసి ఉండొచ్చు, ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను. సో అది ఎలా చేయాలో చెప్తాను, చాలా ఈజీ అండి. అది కొంచెం మింట్, సో కొంచెం కొత్తిమీర. మీకు చట్నీ ఎంత కావాలంటే అలా అనమాట. ఇది యోగర్ట్లో కలుపుకుంటాం, సో మీకు ఎక్కువ పేస్ట్ అయితే అవసరం లేదు అనమాట. సో ఒక్క ఇన్ని రెమ్మలు మింట్, ఇంత కొత్తిమీర, అందులో కొంచెం గార్లిక్, ఒక 2 క్లోవ్స్ గార్లిక్, అండ్ దెన్ జీరా పౌడర్ కొంచెం, అంతే ఇంకేం కాదు. పచ్చిమిర్చి కారానికి సరిపడా పచ్చిమిర్చి,
మింట్ పేస్ట్ కొట్టుకుంటున్నాం కదండి, నేను మసాలా చూపించాను కదా, దానికన్నా ముందు మీరు కొంచెం యోగర్ట్ తీసి పక్కన కలుపుకొని పెట్టుకోండి. ఆ పేస్ట్ వచ్చి ఇందులో కలపాలన్నమాట. సో యోగర్ట్ కలుపుకోండి. ఎవరు కూడా పొరపాటును కూడా ఓకే పేస్ట్ చేసుకుంటున్నాం కదా ఈ యోగర్ట్తో కలిపి పేస్ట్ చేసుకుందాం అని మట్టుగా అనుకోవద్దు. జస్ట్ వాటరీ అయిపోతుంది, అది డిప్పింగ్ సాస్ అవ్వదు అనమాట. అది ఎందుకు నాకు తెలియదు. ఇది యోగర్ట్ కనుక మిక్సీలో వేస్తే జస్ట్ రన్నీగా వాటరీగా అయిపోతుంది మీకు మజ్జిగలాగా. సో అలా ఆ స్టెప్ మట్టుకు చేయొద్దు. మీరు పక్కన కలుపుకొని చక్కగా లంప్స్ లేకుండా సాల్ట్ వేసి కలుపుకొని పెట్టుకోండి. ఆ పేస్ట్ వచ్చి ఇందులో కలుపుకోండి అంతే. ఈ సాస్ తందూరిలోకైనా కాదు నాచోస్తో కూడా తినచ్చు అనమాట. సో ఇది ఏం పాడైపోయేది అయితే ఏం కాదు. ఒక్కొక్కసారి ఇది కొంచెం స్ట్రాంగ్ అయింది అనిపిస్తే ఇంకొంచెం యోగర్ట్ కలుపుకోవాలి. సో మిన్ చట్నీ అయితే అయిపోయింది. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకో రకమైన తందూరీ చికెన్ నేను ఆల్రెడీ మీకు చూపించాను, అది కూడా ఒక బ్యాచ్ తయారు చేసి పెట్టేస్తాను. సో రెండు రకాల కబాబ్స్ ఒక చట్నీ ఇవాళ నేను మ్యారినేషన్ అయిపోయింది. జస్ట్ అల్లు వచ్చే ముందు నేను కుక్ చేస్తే 20 మినిట్స్ పడుతుంది, 20 to 25 మినిట్స్. సో మన చికెన్ లెగ్ సైజ్ బట్టి. సో యూజువల్గా 20 to 25 మినిట్స్. సో 25 మినిట్స్ ముందు వాళ్ళు వస్తారనగా మీరు కుక్ చేసుకుంటే అయిపోయింది, ఏ హడావుడి అక్కర్లే. అలాగే నేను ఫ్రై పీస్ బిర్యానీ చేస్తాను, అది కూడా నాట్ మోర్ దెన్ 1 అవర్ అండి, మ్యాక్సిమమ్ 30-40 మినిట్స్ అనమాట. నేను ఎక్కువ ఇన్ డీటెయిల్ వెళ్ళట్లేదండి ఈ రెసిపీ మొత్తం అంతా, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఆ వీడియో కావాలంటే చూడండి. నేను అందుకే అంత డీటెయిల్ వెళ్ళట్లేదు ఇందులో. సో ఆఫీస్ అయితే అయిపోయిందండి, కొంచెం 10 నిమిషాలు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను. సో ఇంకా 1 అవరే ఉంది నా చేతిలో. సో బిర్యానీ కంప్లీట్ చేయాలి, అలా వచ్చే టైంకి వేడిగా తందూరి కూడా సర్వ్ చేయాలన్నమాట. అలాగే నేను డిజర్ట్ కూడా ప్లేటింగ్ చేసుకుని ఉంచుకోవాలి. సో ఈ టాస్క్లు అయితే ఉన్నాయి. సో రిలాక్స్గా చేద్దాం అనుకుంటున్నాను, ఏం పర్వాలేదు అనమాట. సో బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాను. దాచిన చెక్క, లవంగాలు. సో నార్మల్ బిర్యానీ మసాలా అండి, ఏమి స్పెషల్ ఏం కాదు. నార్మల్ మన ఇంట్లో ఏమైతే ఉన్నాయో అవి. ఎవరికైనా స్టోన్ ఫ్లవర్ ఆరల్స్ రాతి పువ్వు అని ఉంటుందండి, అది దొరికితే ట్రై చేసి వేసుకోండి. అదే రెస్టారెంట్ ఫ్లేవర్కి మెయిన్ రీజన్ అనమాట. సో నాకైతే దొరకట్లేదు, నేను ట్రై చేస్తాను, అమెజాన్లో కూడా దొరుకుతుందేమో. సో వన్స్ ఇలా తాలింపు వేస్తాం కదా, వేసిన తర్వాత చాలా ఈజీ అనమాట. ఏం లేదు, ఉల్లిపాయ ముక్కలు వేసేయండి, అన్నీ వేసేయండి, నార్మల్ చాలా బేసిక్. పచ్చిమిర్చి కూడా వేయండి, దీంట్లో కారం వేయం, ఓన్లీ పచ్చిమిర్చి. బాబు సో కొత్తిమీర పుదీనా బాగానే పడతాయి. కొత్తిమీర పుదీనా వేసుకున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ధనియా జీర పౌడర్ కూడా, ఎక్కువ కాదు. ఇంకా మసాలా పౌడర్స్ అన్నీ ఏమీ వేయక్కర్లేదు. హాఫ్ స్పూన్ వేసాను రోస్ట్ చేసిన ధనియా జీర పౌడర్. సో నేను ఇందాక ఫ్రై పీస్ బిర్యానీ అని చెప్పాను కదండి, ఫ్రై పీస్ బిర్యానీకి చికెన్ ఫస్ట్ కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ చేసుకోవడం అంటే బాయిల్ చేసుకోవాలి. సో నేను ఆ బాయిల్ చేసుకున్న చికెన్లో జస్ట్ సాల్ట్ గరం మసాలా చిన్న వేసాను అంతే అనమాట. జస్ట్ యూజువల్గా సాల్ట్తో బాయిల్ చేసుకుంటే చాలు, నేను కొంచెం ఫ్లేవర్ కోసం అలా వేసాను అంతే. నేను పొద్దున్న హాఫ్ డే ముందు సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను చికెన్, అది ఆప్షనల్, టైం లేకపోతే స్కిప్ చేసేయండి. సో మనం బాయిల్ చేసిన చికెన్లో వచ్చిన వాటర్ అంతా కూడా చికెన్ స్టాకే కదండి, అది వేస్ట్గా పడేయడం ఎందుకు అని చెప్పి నేను బిర్యానీలో వేసేస్తున్నాను అనమాట. సో అలా తీసుకున్న చికెన్ స్టాక్ ఇది, నేను ఆల్రెడీ రైస్ కూడా సోక్ చేసి పెట్టుకున్నాను. సో బిర్యానీ అయితే చాలా బేసిక్ అనమాట. సో ఇందులో వాటర్ వేసి మరిగించి రైస్ వేసి మనం 1 విజిల్ పెట్టేసుకోవాలి. సో అది బిర్యానీ ప్రాసెస్. ఫ్రై పీస్ అన్నాను కదా, ఫ్రై పీస్ ఎలా చేస్తానో చూడండి ఇప్పుడు. సో నేను ఇప్పుడు వాటర్ వేసేస్తున్నానండి, వాటర్ బాగా తరిలి మరగాలన్నమాట, అప్పుడు రైస్ వేస్తాను. అదే ఇప్పుడు రైస్ వేస్తే ఏమవుతుందంటే కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అందుకు నేను ఫస్ట్ వాటర్ వేస్తున్నాను, డ్రైన్ చేస్తున్నాను. చిన్న చిన్న చికెన్ ముక్కలు అలా ఉంటాయి కదా, ఇది 4 గ్లాసెస్ వాటర్ అనమాట. ఇది మీరు యూజువల్గా ఇందులో చికెన్
వేసుకొని పెరుగు వేసుకొని టమాటోస్ వేసుకునే పద్ధతి అయితే దానికి కొంచెం వాటర్ తగ్గించాలండి. బికాస్ చికెన్ నుంచి వాటర్ వస్తుంది, పెరుగు వాటర్, టమాటాల నుంచి వాటర్ వస్తుంది. అలా అయితే కొంచెం తగ్గించుకోవాలన్నమాట వాటర్. నేనైతే ఎప్పుడు బాస్మతి రైస్కి 1 to 1.5 అనమాట నా కౌంట్. నేను అలా చికెన్, యోగర్ట్, టమాటోస్ వేసినప్పుడు నేను 1/2 గ్లాస్ తగ్గిస్తానమాట ఓవరాల్గా. బట్ ఇప్పుడైతే నేను తగ్గించట్లేదు, బికాస్ వాటర్ ఎక్కడి నుంచి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి మనకి ప్రాపర్ కుక్ అవ్వాలంటే 1 to 1.5 ఎగ్జాక్ట్గా వేసేసుకోవాలన్నమాట. చూస్తా అంతే, ఇందులో మసాలా పౌడర్స్ ఇంకేమీ అవసరం లేదు. చక్కగా చాలా బాగుంటుంది ఇది ఫ్లేవర్. ఇది బాగా తెరలి మరగాలి. ఈ మరిగే లోపు నేను నానబెట్టుకున్న రైస్ డ్రైన్ చేసుకుంటాను. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ 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 సమ్యాన్ హాయ్ హాయ్ హలో. ఇది మూత పెట్టేశానండి. ఇది కౌంట్ ఏంటంటే 1 విజిల్ అనమాట. సో యా అంతే, ఒక్క 5 మినిట్స్ నార్మల్లో ఉంచు, ఇంకో 5 మినిట్స్ ఏమో తవమే పెట్టేయాలన్నమాట. అంతే 10 మినిట్స్. బిర్యానీ అయితే ఒక స్టవ్మే పెట్టాను కదండి, ఇప్పుడు ఫ్రైకి, ఫ్రై పీస్కి ఫ్రై చేసుకోవాలి కదా, దానికి ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనమాట. సో 1 కేజీ చికెన్కి పెద్ద ఆనియన్స్ 2.5 తీసుకుంటున్నాను. సో ఇక్కడ నార్మల్ చాలా రకాల ఆనియన్స్ ఉంటాయండి, రెడ్ ఆనియన్స్, వైట్ ఆనియన్స్, అలాగే ఇండియన్ ఆనియన్స్ ఉంటాయి అన్నమాట. సో మాకు అవి అంత పెద్దగా నచ్చవు, మాకు ఇండియన్ ఆనియన్సే నచ్చుతాయన్నమాట. సో నేను ఫ్రైకి తాలింపేసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది దీనికి. పైన ఫ్రై అయితే అయిపోతుందండి, బిర్యానీ కట్టేశాను అయిపోయింది. సో ఫ్రైకి ఆనియన్స్ బాగా బ్రౌన్ అవ్వాలి కదా. సో ఇప్పుడైతే 6:00 అయింది, ఇంకా 1/2 అవర్ ఉందాలి రావడానికి. మనం తందూరి కూడా పెట్టేయచ్చు, అది 25 మినిట్స్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. నేను ఈరోజు ఎయిర్ ఫ్రైర్ యూజ్ చేయట్లేదండి, బికాస్ ఎయిర్ ఫ్రైర్లో 4 or 5 పడతాయి. ఈ మాత్రం బ్రౌన్ వస్తే చాలు, మిగిలిందంతా మసాలాలతో కుక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వేయవలసిన ఏంటి అంటే 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ అండి. ఇదేంటంటే మన సోంపు ఉంటుంది కదా, సోంపు రోస్ట్ చేసిన పౌడర్ చేసి పెట్టుకున్నది అనమాట. ఇది చేస్తే చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది, అలాగే డైజెషన్కి కూడా మంచిది కదా మనకి. ఇలాంటి హెవీ ఫుడ్స్ తిన్నప్పుడు మనకి బాగుంటుంది అనమాట. 1 ఫుల్ బిగ్ స్పూన్ మసాలా, గరం మసాలా. కారం గట్టిగానే పడుతుంది, కారం, జింజర్ ఇవన్నీ బాగా వేపుకోవాలన్నమాట. సో కరివేపాకు కొంచెం తుంచుకొని వేస్తున్నాను. లేస్తే ఏంటంటే ఫ్లేవర్ బాగా వస్తుంది అని. సో ఎవరు పడేయరు కూడా. ఇంకా కరివేపాకు నేను బాగానే వేస్తానండి ఎక్కువే. కొంచెం చికెన్లోకి కూడా ఆయిల్ తక్కువ అనిపించింది, నేను ఆయిల్ కూడా వేస్తాను. ఇంకో ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే లాస్ట్లో అంతా దింపేసే ముందు పచ్చిమిర్చి చేయండి, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి అంటుకుంటుంది కదా, నాకు కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తుంది, కొంచెం వేస్తాను. చూసారా ఆల్రెడీ 70% to 80% కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నాకు రోస్ట్ అవ్వాలి ఇందులో చికెన్, అది టాస్క్. మీరు పెద్ద పీసెస్ తీసుకోవడానికి ట్రై చేయండి, తీసుకుంటే ఏంటంటే బాగుంటుంది అనమాట. ఎప్పుడు మంచి పీసెస్ వస్తాయండి షెహనాజ్లో, బట్ ఈసారి ఎందుకో మంచిగా రాలేదు పీసెస్, చిన్న చిన్నగా వచ్చాయన్నమాట. జస్ట్ యూజువల్గా అయితే పెద్ద పీసెస్ బాగుంటాయి ఫ్రైకి, మీ బిర్యానీకి కూడా, ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంటుంది. చికెన్ స్టాక్లో ఉన్న కొంచెం నీళ్ళు వేసాను, ఈ మసాలాలంతా కూడా దానికి కొంచెం వేగడానికి కూడా కొంచెం నీట్గా ఉంటుందని. మంచిగా కారం వేసుకోండి, మీకు మా కలర్ బాగా వస్తుంది. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు, దాన్ని అలా సిమ్లో ఉంటుంది. ఇలాగా మనం తందూరి పెట్టేసుకున్నాం అనుకోండి, 30 మినిట్స్ పెట్టేస్తాం. సో దీన్ని టచ్ చేయాల్సిన పని లేదు, మనం దాన్ని టచ్ చేయాల్సిన పని లేదు, మనం ఇలాగే ఇల్లు క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది నా ప్లాన్. అప్పుడప్పుడు కింద మీద కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఒక పక్కే మాడిపోతూ ఉంటుంది మీకు, ఒక పక్కే ఎగుతూ ఉంటుంది మొక్క. సో అది సంగతి. సో ఒకసారి బిర్యానీ అయిపోయింది కదండి, ఒకసారి అది అలా అబ్బా. సో యా చాలా బాగా వచ్చింది చూడడానికి, వా చూసారు కదా. మన రాజమండ్రి శ్రీకంజ బిర్యానీ గుర్తొస్తుంది ఇంకా చాలామందికి. సో అలాగే ఉంటుందండి, అలాంటి రెసిపీ అని చెప్తున్నాను. సో దీన్ని పక్కన పెట్టేసుకోండి, సో మనం మిగతా పనులు చేసేసుకుందాం. సార్ పొడి పొడి పొడిగా చక్కగా వచ్చేసింది కదా మీకు హ్యాపీగా. మనకి ఫ్రై రెడీ అయిపోతే, ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది. నేను మీకు అది అంతా అయ్యాక చూపిస్తాను. సో ఈలోగా నెక్స్ట్ పనులు చేసుకుందాం. సో నార్మల్ చికెన్ కూడా, నార్మల్ తందూరి కూడా ప్లేస్ చేసేస్తున్నాను.
బాగా పైన పెట్టద్దండి, బాగా హీట్ వచ్చేసి మాడిపోతే లోపల కుక్ అవ్వదు అన్నమాట. సో మీడియంగా పెట్టుకోండి. ఓకే, గ్రిల్ మోడ్. సో నేను టైమర్ పెట్టుకున్నానండి 10 మినిట్స్ ఒక వేపుకి అనమాట. సో స్టార్ట్ చేశాను, హైలో పెట్టుకున్నాను. హై అంటే 220 డిగ్రీస్ అనుకోండి, 220 డిగ్రీస్ అనమాట. సో 10 మినిట్స్, ఆఫ్టర్ దట్ 10 మినిట్స్ అగైన్ అనదర్ వైపు ఫ్లిప్ చేయాలి. ఆ తర్వాత లాస్ట్ 5 మినిట్స్ వదిలేయండి. మీకు గెస్ట్లు ఎప్పుడు వస్తారో ఆ టైంకి మీరు 5 మినిట్స్ పెట్టుకుంటే చాలు, సర్వ్ చేసుకోవచ్చు అనమాట వేడిగా. సో 10 మినిట్స్, నేను 12 మినిట్స్ ఉంచానండి. 12 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి టర్న్ చేసుకోండి. మీకు ఎక్కడైనా తెల్లగా అనిపిస్తే ఏంటంటే మళ్ళీ ఒకసారి మసాలా పెట్టుకోండి, లేదంటే అవసరం లేదనమాట. నేను టర్న్ చేశాను మొత్తం అన్ని. సో ఫైనల్గా అయితే మీల్ ప్రిపరేషన్ అయిపోయిందండి, మొత్తం మీల్ అంతా కూడా రెడీ అయిపోయింది. కబాబ్స్ అయిపోయినాయి, ఐ మీన్ తందూరి అయిపోయింది, బిర్యానీ అయిపోయింది, డిజర్ట్ అయిపోయింది, గ్రీన్ చట్నీ అయింది, రైతా, కూల్ డ్రింక్, ఎవ్రీథింగ్ డన్ అండి. వాళ్ళు ఇంకో 10 మినిట్స్లో వస్తారంట. సో ఎవ్రీథింగ్ హాట్గా సర్వ్ చేస్తున్నాం అనమాట. సో హ్యాపీ అండి. సో ఈ వీడియో మీలో చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. ఇలా ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు, గ్రాండ్ డిన్నర్గా కూడా ఉంటుంది అనమాట. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.